పైకి మిత్రులుగానే వ్యవహరిస్తున్నారు, కానీ చాప కింద నీరులా పార్టీ బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు 6 నియోజకవర్గాలు కీలకంగా మారాయి. తెలంగాణలో పార్టీల పొలిటికల్ గేమ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019 నాటికే తెలంగాణలో బలపడాలన్నదే బీజేపీ లెక్క. ఇందులో భాగంగా షా టూర్ వేయడం, కమిటీలపై దృష్టి పెట్టడం ఇప్పటికే జరిగిపోయాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడింది కమలం. ఇదే సమయంలో తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి అత్యసరి ఓట్లు రాబట్టుకోవడం కన్నా ఓ టార్గెట్తో ముందుకు వెళ్లాలన్న ఆలోచన కూడా కాషాయనికుంది. అందుకే ప్రధానంగా 6 పార్లమెంటు స్థానాల మీద దృష్టి పెట్టింది. భువనగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే ఇటు టీఆర్ఎస్ కూడా ఇదే సమయంలో బీజేపీ ఎత్తుగడల్ని నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పటికిప్పుడు ఎవరు చేజారిపోయే పరిస్థితి లేదు. కానీ బీజేపీ వేస్తున్న ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది గులాబీ పార్టీ. వచ్చే ఎన్నికల కోసం ఆపరేషన్ ఆకర్ష్ స్కెచ్ ఇప్పటికే ప్రారంభించింది బీజేపీ. టీఆర్ఎస్ ఎంపీ డిఎస్ కుమారుణ్ణి లాగేందుకు ప్లాన్ వేసింది. అయితే అక్కడ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేతో పాటు గతంలో ఎంపీగా పోటీ చేసిన ఎండల లక్ష్మీనారాయణలు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి సీట్ ఇస్తుందన్నది కాషాయ పార్టీ లెక్క. కానీ డిఎస్ ఇంటి నుంచి నాయకుణ్ణి లాగటం కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ 6 నియోజకవర్గాల్లో ఓ ఎంపీ ఇప్పటికే బీజేపీ నాయకులకు టచ్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే కాషాయ కదలికల్ని పూర్తి స్థాయిలో గమనిస్తోంది గులాబీ పార్టీ. గతంలో అమిత్ షా తెలంగాణ పర్యటనలో చేసిన కామెంట్లపై ఎదురుదాడి చేశారు కేసీఆర్. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా క్లారిటీ రాలేదు. అయినా బీజేపీ కదలికల్ని ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా రాజకీయ ఎత్తుగడను పరిశీలించడంలో మునిగిపోయింది టీఆర్ఎస్.